రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచామని చెబుతున్నారు తప్ప తమ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు నినాదంతో నిర్వహిస్తున్న పాదయాత్రలో మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు। ఈ సందర్భంగా రెండో రోజు లేపాక్షిలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు నడుమ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఎంపీ గోరంట్ల మాధవ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం లేపాక్షి వీధి వీధిన పాదయాత్ర చేసి పలు సమస్యలను తెలుసుకున్నారు। లేపాక్షి నుంచి కంచి సముద్రం వైపు వెళ్ళే ప్రాంతానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆ ప్రాంతం మహిళలు ఎమ్మెల్సీ తో వాపోయారు। వీధి లైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో కారు చీకట్లో కాలం గడుపుతున్న త్రాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు అని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అని దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యలను చెప్పినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు। సమస్యకు పరిష్కారం చూపుతామని మహిళలకు నచ్చ చెప్పి ఎమ్మెల్సీ ముందుకు సాగారు। ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ నాటి టీడీపీ ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రజా అభివృద్ధికి పాటుపడే వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు। ప్రజా సమస్యలు పరిష్కారం కోసం నాడు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన నేటి సీఎం జగన్ మోహన్ రెడ్డి సమస్యలన్నీ స్వయంగా చూసి వాటిని ప్రజల ద్వారా తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు। ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలైన సందర్భంగా పార్టీ అధిష్టానం సూచన మేరకు ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు। నిరుద్యోగ యువతను మోసం చేశా। అదే విధంగా శాంతి భద్రతలు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించా। అదే విధంగా పేదలకు రావాల్సిన పెన్షన్స్ ను, అదే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చి ఆయన స్వలాభం కోసము లేదా ఆయన ఎమ్మెల్యేలు ఆయన ఎంపీలు ఆయన మంత్రులు బేలుపడే పథకాలను పెట్టి ప్రజలను అష్ట కష్టాలు పెట్టి అల్లకల్లోలం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గమనించి నా ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి, నేను జనంలోకి వెళ్ళాలి అనే భావనతో నేను జనం యొక్క బాధలను కష్టాలను చూడాలి వినాలి తెలుసుకోవాలి అన్న దృఢ సంకల్పం పట్టుదలతో 2017 నవంబర్ 6వ తారీఖు నాడు ప్రజలు లేకొచ్చి ఆయన పాదయాత్రను మొదలు పెడితే ఆ పాదయాత్ర 2017 నవంబర్ 6వ తారీఖు నాడు ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది। ఆయన ఆ రోజుల్లో 1 సంవత్సరమో 6 నెలలో సంవత్సరంలో జనంలో తిరిగితే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఆయన ప్రభుత్వం ఆయన పథకాలు జనంలో యాత్ర చేస్తున్నాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు। నమ్మారు, రైతులను నమ్మారు, యువకులు ఆఖరి నిమిషంలో నిరుద్యోగ భృతి ఇస్తే కొద్దిగా నమ్మారు, కానీ మనం చూసాం ఆయన వచ్చిన వెంటనే సింగపూర్ జపాన్ టోక్యో ఇక లండన్ అమెరికా లేని పోని ప్రదేశము లేదు। ప్రతి దేశానికి పోవడం, జపాన్కు పోతే బుల్లెట్ ట్రైన్ తెస్తా, చైనాకు పోతే అమరావతిలోకి పోతే అమరావతి ఒలింపిక్స్ తెస్తా, సింగపూర్ దేశాలతో ఒప్పందాలు కోర్టులు ఉల్లంఘనలు చేసి చీకటి ఒప్పందాలు ఎన్నో చేసుకొని 4 లీక్ బిల్డింగ్లు కట్టి ప్రజలకు ఏమన్నాడంటే 2050లో ప్రపంచాన్ని తలదన్నే రీతిలో నేను రాజధాని నిర్మిస్తాన్నాడు, కానీ ప్రజలు ఆక్రందన ఘోష అయ్యా మాకు కావాల్సింది పెద్ద పెద్ద 1000-2000 అంతస్తుల భవనాలు కాదు, మా పిల్లలకు చదువులు కావాలి, మా డ్వాక్రా కట్టెలమల సంఘాలు నడవాలి,
పేద పిల్లల స్కూళ్లు బాగా నడవాలి, మాకు ఆరోగ్యశ్రీ కావాలి, మా రైతుల సంక్షేమం కావాలి, బీసీలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి, నేతన్నలకు నేతన్న హస్తం కావాలి. ముందు మీరు సింగపూర్ గురించి ఆలోచించొద్దు, మా ఘోష వినండి. రాకరక చెలమలు అయితే ఎన్నో సంఘాలు వాళ్ళు మూతపడే స్థితికి వచ్చాయి. ఇక్కడ రాకరక చెలవులు ఉన్నవా?